మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి వారి ఇంట్లో ఉండాలని భావిస్తారు. ఎందుకంటే అమ్మవారే ధనాన్ని అందిస్తుంది గనుక. తమ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే వారు కోటీశ్వరులుగా మారుతారనే నమ్మకం అందరిలో ఉంది. మరి లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం ఏవేవో పరిష్కారాలు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువులైనటువంటి గోమతి చక్రాలు, సముద్రపు గవ్వలు, నెమలి పించం, గురిగింజలు, తామర గింజలు, లక్ష్మీ కుబేర యంత్రం, శ్రీయంత్రం, నల్ల పసుపు, ఇలా ఎన్నో వస్తువులను పెట్టుకోమని పండితులు చెప్తున్నారు. వీటితో ఏదో ఒక వస్తువును తెచ్చి ఇంట్లో పెట్టుకోవటం వలన మంచి ధనలాభం వస్తుంది. కానీ ఈ 2019 వచ్చే సోమావతి అమావాస్య రోజున వీటితో ఇప్పుడు మనం చెప్పే విధంగా చేస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉండిపోతుందని పండితులు అంటున్నారు. లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ వస్తువులన్నిటినీ సోమావతి అమావాస్య రోజున సంపాదించుకొని లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజించుకోవాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన గోమతి చక్రాలు, గవ్వలు, నెమలి పించం, తామర గింజలు, గురువింద గింజలు, లక్ష్మీ కుబేర యంత్రం, శ్రీయంత్రం, నల్ల పసుపు, వీటన్నిటిని అమ్మవారి దగ్గర పెట్టి పూజించుకోవాలి. అలాగే పంచలోహాలతో ఒక టిఫిన్ బాక్స్ లాంటి దాని లోపల 5 చిన్న గిన్నెలు ఉండేలా, అంటే పోపుల డబ్బాల్లాగా ఒక దానిని తయారు చేయించుకోండి. ఇప్పుడు ఈ గిన్నె మధ్య భాగం ఖాళీగా ఉన్న చోట శ్రీయంత్రం పెట్టి గురువింద గింజలు మిగిలిన 5 గిన్నెలలో ఒకదానిలో లక్ష్మీ గోవలు, రెండవ దానిలో పసుపు కొమ్ము గణపతి, మూడవ దానిలో గోమతి చక్రాలు, నాలుగవ గిన్నెలో లక్ష్మీ కుబేర కాయిన్, నల్ల పసుపు, ఐదవ గిన్నెలో కమల బీజాలు వేసి వీటన్నిటిపైన నెమలి పించాన్ని పెట్టి ధూపం చూపించండి. ఆ తరువాత కొంచెం పచ్చకర్పూరం వేసి దానికి మూత పెట్టి బీరువాలో ఉంచుకోండి. దీనినే అక్షయ పాత్ర అంటారు. ఈ అక్షయ పాత్ర ఎవరి ఇంట్లో ఉంటుందో వారు ఎప్పుడూ సంతోషంగా జీవిస్తారు, వ్యాపారాలు బాగా సాగుతాయి, పిల్లలు బాగా చదువుకుంటారు, ధనానికి ఎప్పుడూ లోటు రాదు, లక్ష్మీదేవి ఎటువంటి సమస్యలు రానివ్వకుండా చూసుకుంటుంది. కనుక ప్రతి ఒక్కరూ అమావాస్య రోజు ఈ అక్షయ పాత్రను మీ ఇంట్లో ప్రతిష్ఠించుకొని మంచి ఫలితాలను పొందండి. సోమావతి అమావాస్య అని కాదు, ఏ అమావాస్య రోజైనా సరే ఈ అక్షయ పాత్రను ఇంట్లో పెట్టుకుంటే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.